రైట్. జీవన్ రెడ్డి వ్యవహారం మనకందరికి తెలుసు. ఆదివారం రోజు అనూహ్యంగా జగిత్యాల ఎమ్మెల్యే బండి సంజయ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడంతో వెంటనే ఆయన మనస్తాపానికి గురయ్యారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జగిత్యాల వేదికగా ఒక హై డ్రామా కొనసాగిన పరిస్థితి. ఆ తర్వాత వేదిక హైదరాబాద్కు షిఫ్ట్ అయింది. అక్కడ శ్రీధర్బాబు కన్విన్స్ చేశారు. మళ్ళీ హైదరాబాద్కు వచ్చాక కూడా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి శ్రీధర్బాబు వెళ్ళి కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. అయితే తాను తన అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూనే ఎమ్మెల్సీ పదవిని వదులుకునేందుకే జీవన్రెడ్డి సిద్ధంగా ఉన్నారు అన్న ప్రచారం పెద్ద ఎత్తున కొనసాగుతున్న పరిస్థితి. ఓవరాల్గా మరి జీవన్ రెడ్డి కన్విన్స్ అవుతారా లేకపోతే ఎమ్మెల్సీ పదవిని వదులుకుంటారా అన్నది మాత్రం ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్గా మనం భావించవచ్చు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో చేరికల అంశం కలకలం రేపుతుంది. చాలామంది ఎమ్మెల్యేలు చేరడం అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులకు కావచ్చు, శ్రేణులకు కావచ్చు సంతోషకరమైన విషయమే కావచ్చు. కాకపోతే కొంతమంది తమ మీద తమకు ప్రత్యర్థులుగా ఉండి తమను 2-3 సార్లు ఓడించిన వారు పార్టీలకు వస్తే క్యాడర్ దాన్ని సమర్థించుకోలేదు, క్యాడర్ దాన్ని రిసీవ్ చేసుకోలేదు అన్న అభిప్రాయం చాలామంది వ్యక్తం చేస్తున్నారు. జీవన్ రెడ్డి ప్రాధాన్యత మనందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా తాను పార్టీకి నిబద్ధతపై ఉన్న పరిస్థితి చాలా సంవత్సరాలకు వచ్చేస్తాం. ఇప్పుడు లేటెస్ట్గా ఆయన నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినా కూడా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. అంతకుముందు కూడా ఒకసారి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత గతంలో కూడా చూస్తే చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డిని వినియోగించుకున్న పరిస్థితి మనందరికీ తెలుసు. ఉద్యమకారంలో కరీంనగర్ ఎంపీగా ఉన్న కేసీఆర్ తరచు రాజీనామా చేయడం, ఆ తర్వాత మళ్ళీ పోటీ చేయడం, ఆయన మీద ఎవరు నిలబడాలనే విషయంలో మల్లగుల్లాలు పడ్డ తర్వాత అదే జిల్లాకు సంబంధించిన కీలకమైన నాయకులు వెనుకంజ వేస్తే శ్రీధర్బాబు కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు ఆ రోజుల్లో వెనుకంజ వేస్తే జీవన్ రెడ్డి ముందుకొచ్చి పోటీ చేసిన పరిస్థితి మనందరికీ గుర్తు. 2006లో జరిగిన కరీంనగర్ ఉప ఎన్నికను గుర్తు చేసుకోవాలి. ఆ రోజుల్లో దిగ్గజ నేతలంతా వెనుకంజ వేస్తే జీవన్ రెడ్డి ముందుకు దిగి పోటీ చేశారు కేసీఆర్ మీద. అలాంటి నాయకుడికి ఇప్పుడు జగిత్యాలలో అన్యాయం జరిగింది అన్న అభిప్రాయాలే క్యాడర్లో బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి తన మంకుపట్టును కొనసాగిస్తారా, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారా, తన నిరసనను ఆ రకంగా వ్యక్తం చేస్తారా అన్నది ఇంట్రెస్టింగ్గా మారుతుంది. మరి బుజ్జగింపులు పనిచేస్తాయన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్న పరిస్థితి. ఒకసారి మా కరీంనగర్ ప్రతినిధిని కాంటాక్ట్ చేస్తున్నాం. చంద్రశేఖర్ ప్రస్తుతం లైవ్లో అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్, మొత్తం మీద జీవన్ రెడ్డి నిర్ణయం ఎలా ఉండబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి? 2 రోజుల హైడ్రామా కొనసాగింది. తొలి రోజు జగిత్యాలలో, ఆ తర్వాత నిన్నంతా హైదరాబాద్లో మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్బాబు లాంటి వారు, అదే రకంగా విప్లు ఆది శ్రీనివాస్, లక్ష్మణ్ లాంటి వాళ్ళు కన్విన్స్ చేసినా కూడా ఆయన కన్విన్స్ కాని పరిస్థితి. సేమ్ టైం జాతీయ స్థాయి నాయకులు దీపాదాస్ మున్షి లాంటి వారు, కేసీ వేణుగోపాల్ లాంటి వారు మాట్లాడినా కూడా కన్విన్స్ కాలేదు అన్న వివరణ వినిపిస్తుంది. మీ దగ్గర ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి? జీవన్ రెడ్డి నిర్ణయాన్ని ఎలా చూడవచ్చు మనం? థ్యాంక్ యూ రాజేష్. ఎందుకంటే గత 40 సంవత్సరాలుగా రాజకీయంలో ఒక ఉన్నతమైనటువంటి పదవులు పొందినటువంటి అనుభవించినటువంటి వ్యక్తి జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో సైతం పార్టీకి అండదండలు అందించాను. ఏకైక వ్యక్తిగా తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచిన సందర్భంలో సైతం 2006లో 2008లో సైతం అప్పటి ఉద్యమ నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బై ఎలక్షన్స్, కరీంనగర్ లోక్సభ బై ఎలక్షన్స్ లో పోరాటం చేసినటువంటి ఘనత నావి అని ఆయన చెప్పుకున్నటువంటి పరిస్థితి మనం వినొచ్చు. ఈ క్రమంలో జగిత్యాల కార్యకర్తలు, శ్రేణులు అందరూ కూడా నిరాశ నిస్పృహలోనయ్యారు. జీవన్ రెడ్డికి అన్యాయం జరిగింది అనేటువంటి ఉద్దేశంతో గాంధీ భవన్ తరలి వెళ్ళడం జరిగింది. మంత్రులు శ్రీధర్బాబు, భట్టి విక్రమార్క, ఇతర నేతలు దీపాదాస్ మున్షి, అలాగే ఇతర నేతలందరూ కూడా కాల్ చేశారు, మాట్లాడారు, బుజ్జగించారు. అయినప్పటికీ కూడా ఆయన వినట్లేదు. ఆత్మగౌరవమే నాకు ప్రధానము, ఆత్మగౌరవంతో కొరకే పోరాటం చేస్తాను, పార్టీకి నా అవసరం లేనప్పుడు నేను ఎందుకు కొనసాగాలి పదవికి, రాజీనామా చేస్తా అంటూ గుత్తా సుఖేందర్ రెడ్డి ఏదైతే మండలి చైర్మన్ అపాయింట్మెంట్ తీసుకున్నారు. అయితే మండలి చైర్మన్ ఇవాళ కూడా అందుబాటులో ఉండరు అనేటువంటి సమాచారం అంటుంది. దీన్ని డిలే చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా జీవన్ రెడ్డి లాంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సేవలు ఉపయోగించుకోవాలంటే ఆయన ఖచ్చితంగా బుజ్జగించాలని చెప్పేసి భావిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ పిలిచి సంధానించేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆయనకి క్యాబినెట్ ర్యాంక్ తో కూడినటువంటి సలహా ఏదైనా సలహాదారుడు, ప్రభుత్వ సలహాదారుని హోదా ఇచ్చి ఆయనకి పొజిషన్ ఇచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. దీంతో ఏమన్నా మెత్తబడతాడా అని చెప్పేసి మనం చూడాలి. ఎందుకంటే జీవన్ రెడ్డి ఒకటే చెప్తున్నారు, పంచ న్యాయ్. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏదైతే పంచ న్యాయ్ అనేటువంటి దాన్ని ముందుకు తీసుకొచ్చిందో దానికి మనం అనుకూలంగా ఉండాలి. ఎందుకు ఇప్పుడు మనకి 65 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక సిపిఐ సభ్యుడు ఉన్నారు, 66 మంది ఉన్నారు. సంపూర్ణమైనటువంటి మెజార్టీ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్టీ ఫినాన్సుల నిరోధక చట్టం తీసుకొచ్చిందే. స్వర్గీయ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ హయాంలో 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చాము. దీనికి మీరు ఎట్లా తూట్లు కొడతారు, దీన్ని ఎట్లా మనం చెప్పగలుగుతాం అనేది ఒక కారణము. రెండవ అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా ఉన్నటువంటి తనకు డాక్టర్ సంజయ్ కుమార్ చేరిక విషయము సమాచారం కూడా ఇవ్వకుండా, తన కాన్సెంట్ తీసుకోకుండా మీరు ఎట్లా తీసుకుంటారు అనేటువంటి ఆవేదన ఆగ్రహం ఆయన మాటల్లోనే వింటున్నాము. ఆయన స్పష్టం చేశారు, ఆయన యొక్క అనుచరులు కార్యకర్తలందరూ కూడా
బోర్న విలపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే రాబోయే కాలంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయి రాజేష్. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బీఫామ్ రావాలంటే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన కూడా షరతులు పెట్టుంటాడు. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ కండువా కప్పుకోవాలంటే నాకు కొన్ని స్వేచ్ఛ, నాకు కొన్ని హక్కులు అధికారాలు ఉండాలి, అప్పుడు మాత్రమే నేను వస్తా అనేటువంటి కండిషన్ పెట్టుంటారు. అప్పుడు జీవన్ రెడ్డి ఏదైతే సుదీర్ఘ కాలం నుంచి జగిత్యాల అంటేనే కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి పెద్ద దిక్కు, కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రంలో అఫ్కోర్స్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సైతం ఆయన కీలకమైనటువంటి పదవులు పోషించినటువంటి పాత్ర మనకు తెలుసు. 1983 నుంచి కూడా ఒక క్రియాశీలకమైనటువంటి రాజకీయాల్లో మంత్రిగా కొనసాగాడు. అనేక సందర్భాల్లో రాజకీయాల్లో తనదైనటువంటి ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి. జీర్ణించుకోలేకపోతున్నారు, ఖచ్చితంగా ఎమ్మెల్సీ పదవికి నేను రాజీనామా చేస్తాను. మహేష్ గౌడ్ కావచ్చు, బలమూరి వెంకట్ కావచ్చు, ఇతరులు అందరూ కూడా ఉన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కౌన్సిల్లో ఎవరు లేనప్పుడు సైతం నేను గ్రాడ్యుయేట్ కౌన్సిల్ నుంచి ఎన్నికై నిరుద్యోగుల పక్షాన, యువకుల పక్షాన మేము పోరాటం చేసిన, ప్రజా సమస్యల మీద ఇప్పటికీ కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నా, వారికి అండదండలు అందిస్తాను. ఖచ్చితంగా నేను పదవికి రాజీనామా ఇస్తా, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ఇస్తా అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి గమనించొచ్చు. నిన్నంతా ఇంకొక వార్త కూడా చక్కర్లు కొట్టింది. ప్రధానంగా బీజేపీ ఆయనకు గాలం చేస్తుందని, బండి సంజయ్ ఆయనను సంప్రదించారని, బీజేపీలోకి చేరే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారని చెప్పి నిన్నంతా ప్రచారం కొనసాగింది. అఫ్ కోర్స్ జీవన్ రెడ్డి దాన్ని ఖండించవచ్చు పైకి, కానీ ఓవరాల్ గా ఏమన్నా జరిగినాయి అట్లాంటి ప్రయత్నాలు, ఆ దారిలో పడే అవకాశం ఏమన్నా ఉందా? మీరు అన్నట్టుగా అట్లాంటి సమాచారము బయటకు వచ్చింది. అయితే జీవన్ రెడ్డి ఇప్పటికిప్పుడు పార్టీ మారేటువంటి అవకాశాలు లేవు, నిర్ద్వందంగా మనం కొట్టివేయచ్చు. ఎందుకంటే పార్టీ, కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడే, బీఆర్ఎస్ హవా కొనసాగుతున్నప్పుడే 2 సార్లు 3 సార్లు అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు స్వయంగా పిలవడం జరిగింది. కలిసి పనిచేద్దాం, మీలాంటి పెద్దలు రావాలి, మాతో ఉండాలి అని చెప్పేసి ఆయనకు ఆహ్వానించడం జరిగింది. అప్పుడు రిజెక్ట్ చేశారు, పదవి వస్తున్నప్పుడే రిజెక్ట్ చేసినటువంటి తాను. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ తన వయసు అయిపోయింది, 70 సంవత్సరాలు దాటింది. ఇప్పుడు వేరే పార్టీ పోయి నేను చేసేది ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అక్కడ జీవన్ రెడ్డికి అక్కడ ఉన్నటువంటి మైనార్టీ వ్యవస్థతోని, ఇతరత్ర నాయకులతోని, ప్రజలతోని సత్సంబంధాలున్నాయి. ఇప్పటికిప్పుడు భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకొని భారతీయ జనతా పార్టీలో చేరేటువంటి అవకాశాలు లేవని చెప్పేసి మనం చెప్పొచ్చు రాజేష్. అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.